ఒకన గ్రామంలో ఒక చాలా తెలివైనటువంటి వ్యక్తి ఉన్నాడట. ఈయనకి దాహం వేసిందంట. మంచినీళ్ళు తాగడం కోసం ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈయన ఒక ఆశ్చర్యానికి గురైనటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క బావిలోకి తొంగి చూసినప్పుడు చంద్రుడు అందులో ఉన్నాడట. చంద్రుడు ఎప్పుడైతే దీంట్లో ఉన్నాడో అల్లిపోయాడట. అయ్యో బాబోయ్, ఆకాశంలో ఉండాల్సిన చంద్రుడు బావిలో ఉండిపోయాడు, ఇది సరికాదని చెప్పి త్వర త్వరగా ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళి ఒక గ్యాలం లాంటిదని తయారు చేశాడట. చేపలు పడతారు కదండి, అటువంటి గ్యాలం లాంటిదని తయారు చేసి బావిలోకి వేసి వెయిట్ చేస్తూ ఉంటే కొంతసేపటికది తగులుకుందేదో అమ్మ మూడుని పట్టేశాను అనుకుని దాన్ని లాగడం మొదలుపెట్టాడంట. లాగడం మొదలుపెట్టేసరికి అది కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే ఈ తాడు తెగిపోయిందంట. తాడు తెగిపోకపోతే వెనక్కి పడిపోయాడు వెళ్ళకిలా. వెళ్ళకిలా పడిపోగానే ఏం కనపడిపోతే పడిపోతే ఆకాశం కనిపించిందంట. ఆకాశంలో చందమామ చక్కగా కనబడుతున్నాడంట. అమ్మయ్యా, చంద్రుడు మళ్ళా యథాస్థానానికి వచ్చేసాడు అనుకున్నాడట. అనుకుని నేను చేసినటువంటి ప్రయత్నం వల్లనే, సో నేను బావిలో పడిపోయినటువంటి మూన్ తీసుకొచ్చి ఆకాశానికి పంపించాను అని చెప్పి ఎవరు కనబడితే వాళ్ళకి చెప్తా ఉన్నాడంట. జీవితంలో కూడా చాలామంది కనబడుతూ ఉంటారు. సో మనం ఏదైనా కష్టపడి ప్రయత్నం చేసి సంపాదించుకున్నప్పటికీ కూడా వాళ్ళు సింపుల్గా ఒకే మాట చెప్తారు, నేను చేయబట్టి, నా రికమెండేషన్ బట్టి, నేను నీ వెనకాల ఉండబట్టి అనుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో డిసప్పాయింట్ అవ్వకండి. నీ ప్రయత్నం, నీ యొక్క ఆత్మసంతృప్తి నీకు తెలుస్తూ ఉంటుంది. స్టే పాజిటివ్.